हेलो एवरीवन, वेलकम टू डीटी मेडिफैक्ट्स। इवाल्टी वीडियो लो मनम क्लोबिटा जीएम क्रीम गुरिंच तेलुसुकुंदाम। ई क्रीम वच्चेसी लैबोरेट कंपनीस वाळ्ळु दीनी मैन्युफैक्चरिंग चेयडम जरिगिंदी फार्माक्यूटिकल्स। ई क्रीम 10 ग्राम्स एंड 20 ग्राम्स लो लभिस्तुंदी। ई क्रीम यूजेस तेलुसुकुंदाम इप्पुडु। ई क्रीम मुख्यंगा डर्मिटिस, अलर्जीज, रैशेस, एक्जिमा, सारियासिस उन्नवारु दीन्नी वाड़ोच्चु। इंदुलो 4 फार्मुलास नी यूज चेयडं जरिगिंदी। ओकटी क्लोबिटासोल प्रोप्रियोनेट, नियोमाइसिन सल्फेट, मिकोनाजोल नाइट्रेट, जिंक ऑक्साइड एंड बोराक्स। वीटी ओक यूजेस मनम इप्पुडु तेलुसुकुंदाम। क्लोबिटासोल प्रोप्रियोनेट इदी मुख्यंगा ఇది స్వెల్లింగ్, ఇచ్చింగ్, లా రెడ్నెస్ ఇలాంటివి తగ్గిస్తుంది. స్కిన్ పై ఉన్న స్వెల్లింగ్, ఇచ్చింగ్, రెడ్నెస్ ఇవి తగ్గించడం ఈ ఫార్ములా యొక్క యూసేజ్. అలాగే నియోమైసిన్ సల్ఫేట్, నియోమైసిన్ సల్ఫేట్ వచ్చేసి మన బాడీ అంటే స్కిన్ పై ఉన్న బ్యాక్టీరియాని తగ్గిస్తుంది. అలాగే హెపాటిక్ కోమా అంటాం. హెపాటిక్ కోమా అంటే మన లివర్ మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని తగ్గిస్తుంది. అలా తగ్గించినప్పుడు హెపాటిక్ కోమా అనేది పెరిగిపోతుంది. దీనికి ప్రాపర్ డెఫినేషన్ అంటూ ఏమీ లేదు హెపాటిక్ కోమాకి. అయితే ఆ టాక్సిన్స్ వల్ల మన బాడీపై ఎక్కువగా ర్యాషెస్ రావడం లాంటివి స్కిన్పై జరుగుతూ ఉంటాయి. సో అందుకని ఈ నియోమైసిన్ సల్ఫేట్ని ఇందులో వాడడం జరిగిందనమాట. అలాగే మికోనాజోల్ నైట్రేట్, మికోనాజోల్ నైట్రేట్ వచ్చేసి ఒక యాంటీఫంగల్ లాగా పనిచేస్తుంది. మన స్కిన్పై ఉన్న ఇన్ఫెక్షన్ని ఇది తగ్గిస్తుంది అన్నమాట. ఇది స్కిన్పై ఉన్న ఇన్ఫెక్షన్ని తగ్గించి యాంటీఫంగల్ లాగా పనిచేస్తుంది. అలాగే ఇప్పుడు జింక్ ఆక్సైడ్ గురించి తెలుసుకుందాం. జింక్ ఆక్సైడ్ అనేది ఒక యాస్ట్రింజెంట్, అంటే ఒక యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ కలిగి ఉంటుంది జింక్ ఆక్సైడ్ అండ్ బోరాక్స్ అనేది. ఇది ఒక యాంటీసెప్టిక్ అవ్వడం వలన మన సెల్స్ అంటే స్కిన్ సెల్స్ని ఎక్కువగా దగ్గరికి రానివ్వకుండా ఇది కాపాడుతుంది అన్నమాట. సో ఇలా ఈ 4 ఫార్ములాస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కూడా రాసి ఉంటుంది యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాస్ట్రింజెంట్. యాస్ట్రింజెంట్ వచ్చేసి జింక్ ఆక్సైడ్ అండ్ బోరాక్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వచ్చేసి క్లోబిటాజోల్ ప్రోప్రయోనేట్, యాంటీ ఫంగల్ వచ్చేసి మికోనాజోల్ నైట్రేట్, యాంటీ బ్యాక్టీరియల్ వచ్చేసి నియోమైసిన్ సల్ఫేట్. సో ఈ విధంగా ఈ 4 ఫార్ములాస్ అనేవి మన స్కిన్కి చాలా ఉపయోగపడతాయి. ఐ మీన్ ఈ 4 డ్రగ్స్. ఓకే, అలాగే మీరు ఇక్కడ కంపోజిషన్ కూడా చూడొచ్చు. ఈ 4 డ్రగ్స్ యొక్క కంపోజిషన్ క్లోబిటాసోల్ ప్రొప్రయోనేట్ 0.05% వెయిట్ బై వెయిట్, నియోమైసిన్ సల్ఫేట్ 0.5% వెయిట్ బై వెయిట్, మికోనాజోల్ నైట్రేట్ 2.0% వెయిట్ బై వెయిట్. అండ్ ఫర్ ఇది ఎక్స్టర్నల్ యూస్ ఓన్లీ. అలాగే వీటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఈ క్రీమ్ వల్ల చాలా రేర్గా వస్తాయి, అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ దీనివల్ల చాలా తక్కువలో తక్కువ వస్తాయి ఫ్రెండ్స్. మనం దీన్ని ఎటువంటి భయం లేకుండా వాడొచ్చు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువగా స్కిన్ రెడ్నెస్ రావడం, ఎక్కువగా మంట పుట్టడం, అలాగే స్కిన్ ఎక్కువగా డ్రై అయిపోవడం, ఇలాంటి చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ మాత్రమే ఉంటాయి. ఇది కూడా ఈ సైడ్ ఎఫెక్ట్స్ అందరిలో కనపడవు. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దీన్ని వాడటం ఆపేయడం మంచిదే. అంటే ఐ మీన్ ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. నేను అదే చెప్తున్నాను, ఎక్కువగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది చాలా మంచి క్రీమ్, వాడొచ్చు చాలామంది. అలాగే దీని యొక్క ప్రైస్ వచ్చేసి 84 20 గ్రామ్స్ది, అదే చిన్నదైతే 50 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు క్లోబిటా జిఎం క్రీమ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. నెక్స్ట్ వీడియోలో మనం వేరే మెడిసిన్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.